విశాఖ జీవీఎంసీ పరిధిలోని గోస్తాని హెడ్ వాటర్ వర్క్స్ నుంచి తగర్పు వలస వెంకటేశ్వర మెట్ట వద్ద 1800 KL రిజర్వాయర్ వరకు తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన గౌరవ రాష్ట్ర పర్యాటక క్రీడా సాంస్కృతిక యువజన అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందుగా తగర్పు వలస నుంచి జీవీఎంసీ పరిధి 3వ వార్డు భీమిలి సెంటర్ వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తగర్పు వలస సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా టిట్కో ఇళ్ల పట్టాలను మంత్రి అందించారు.